మరణించాడు యుద్ధాలు చేయటం, మరణించాడు గొడవ చేయటానికి. చేస్తే గీస్తే క్రిస్టియన్ సమాజానికి ముస్లిం సమాజానికి 500 సంవత్సరాలుగా ప్రపంచ యుద్ధం జరుగుతా ఉంది, దాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిష్టాపన చేస్తున్నాడు జగన్ మోహన్ గారు. కావాలంటే మీరు విచారించుకోండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చదువుకోండి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం 500 సంవత్సరాలుగా క్రిస్టియన్స్ కి ముస్లింస్ కి గల్ఫ్ లో కానీ ఇతర కంట్రీలు కానీ ఇంత జరుగుతున్నాయి. అక్కడే జరిగే అవసరం లేదు. నేను క్రిస్టియన్ ప్రతినిధిగా జగన్ మోహన్ గారు ఇక్కడ ఉన్నాను, నేను కూడా ప్రారంభిస్తానని చెప్పి దానికి శంకుస్థాపన చేస్తాను, దానికి వేదికగా తిరుపతి దేవస్థానం మార్చుకున్నాడు. ఇది చాలా ప్రమాదం జగన్ మోహన్ గారు గారు. 2 మతాల మధ్య స్విచ్ పెట్టి ఆ చలిమంటలను రాజకీయం చేయాలంటే ప్రజలు ఒప్పుకోరు. ఇప్పటికే నిన్ను 11వ వ్యక్తి పక్కన పెట్టాడు, 11వ స్థానంగా పక్కన కూర్చోబెట్టారు. మీకు ఇంకా బుద్ధి రాలా? కొండకు పాదయాత్ర రావాలంటే మీరు గోవిందమాలయండి, చూద్దాం. దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, ధైర్యం ఉంటే నీ సెలవు పక్కన పెట్టి హిందువుగా మారి నీ భార్య యొక్క పసుపుస్తలు కట్టి నువ్వు పసుపుస్తలు కట్టుకొని రుద్రాక్షలు ధరించి మతాన్ని మార్చుకొని రా. దమ్ముంటే హిందువులు ప్రజలకు నిలబడతారు అనుకుంటే. నేను వెళ్ళాను సార్ మక్కా మసీదుకి, ఇంకో ప్రాంతానికి. నాకు గౌన్ వేశారు, నా మెడలో వెంకటేశ్వర డాలర్ తీసి పక్కన పెట్టారు, టోపీ పెట్టారు. నీ మతాశాలు తెలుసుకొని పోయా నేను. అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ప్రతినిధిగా లౌకిక సమాజానికి ప్రతినిధిగా ఉన్నాడు వెంకటేశ్వరని, వెంకటేశ్వరంతో రాజకీయాలు చేస్తావా, బదనాం చేస్తావా, భస్మైపోతావు జగన్ వాడు చెప్తాను. నేను బ్రహ్మాండ నాయకుడు పెట్టుకుంటే నువ్వు భస్మైపోతావు, మర్చిపోతున్న విషయాన్ని మీ నాయన పెట్టుకున్నాడు. సార్ నేను అడిగిన ప్రశ్నకి సమాధానం లేదు. ఆత్మాహుతి దళాలు తిరుమలకి చేరుకున్నాయా లేదా? రజనీ గారి దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది, మీ దగ్గర లేదా? మీరు కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు, మీ దగ్గర లేదా? నేను కనుక్కున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్, ఇంటెలిజెన్స్ విజియో రామ్ కుమార్ గారు, తిరుపతి ఎస్పీ సుబ్రహ్మణ్య గారు, నేను ప్రత్యక్షంగా మాట్లాడే గొడవ చేయడం, మొత్తం బందోబస్తు అంతా పకడ్బందీగా ఉంది. ఎవరు విహెచ్పి నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ జనసేన నాయకులు తెలియదు. మీ బందోబస్తు సరిపోదండి, మీ పోలీస్ బందోబస్తు సరిపోదు. సెంట్రల్ ఫోర్సెస్ అక్కడ దిగితే గానీ రేపు పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత మీరు బాధపడి ప్రయోజనం లేదు సార్. మీరు ఇప్పటికే సెంట్రల్ ఫోర్సెస్ ని పిలిచి ఉండాల్సింది, సెంట్రల్ ఫోర్సెస్ ని పిలిచి ఉండాల్సింది ఇప్పటికే. అందులో బందోబస్తు చేశారు కానీ జీహాదులు ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి సృష్టి. కోడికత్తి గులకరాయి కథ ఇది, చేయాలని చేసుకో సమ్మతి పెంచుకుంటున్నాడు. ఇది ఏ పార్టీ నాయకులు నిరసన తెలియజేస్తారు కానీ గొడవలు చేసే పరిస్థితి మాకు కాదు. మా పార్టీ నాయకులు చాలా క్లియర్ గా చెప్పారు, మనం ఎవరి మీద ప్రత్యక్ష దాడులు కానీ పరిశోధనలు చేయదలుచుకోలేదు. కానీ హిందూ సమాజం రగిలిపోతా ఉంది, వాళ్ళ నుంచి వచ్చే వ్యతిరేకతను మనం ఇది తప్పకుండా ఆపాలని మా ఎస్పీ గారు కానీ కొండల మీద విజయ్ గారు ఆదేశాలు ఇచ్చారు. అక్టోబస్ దింపుతున్నారు. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి డ్రామా చాలా స్పష్టంగా కనబడుతుంది. హిందువులు మళ్ళీ రెచ్చగొట్టాలి, క్రిస్టియన్ యుద్ధంతో ప్రకటించాలి. సరే పెద్ద ఎత్తున కుట్రసత్తి వెనకాల క్రిస్టియన్ మిషనరీ ఉంది, అంతర్జాతీయం క్రిస్టియన్ మిషనరీ ఉంది, డబ్బులు ఇస్తున్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో మీరు స్టార్ట్ చేయండి హిందూ ముస్లిం మధ్య గొడవ, ప్రపంచంలో నెంబర్ 1 స్థాయిలో ఉంది హిందూ సమాజము అని ఇది పెద్ద కుట్ర జరుగుతా ఉంది. దీని మీద విచారం చేయాలి, వెంకటేశ్వర రెడ్డి గారు ఆలోచించాలి, వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటారు చూద్దాం. కానీ కొండ మీద మాత్రం ఇవి జరగడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో సహించం, రానివ్వం, అవసరం కూడా అడ్డుకుంటాం తప్ప ఇక్కడ దేవాదేవుడి మధ్య అపవిత్రం చేస్తే మాత్రం క్షమించే ప్రసక్తి లేదు. నాకు తెలిసి జగన్మోహన్ ఇది డ్రామా ఖచ్చితంగా ఈయన వస్తాడంటే గొడవలు సృష్టించడానికి ఎక్కడికైనా, గతంలో కూడా ఈయన ఎక్కడికి వెళ్ళిన. రజనీ గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగారు, దానికి సమానం చెప్పండి రజనీ గారు. చెప్పమ్మా వినలేదమ్మా, చెప్పమ్మా ప్లీజ్. సార్ ఆయన పాదయాత్ర ఆపేస్తే పోతుంది కదా సార్, ఇవన్నీ ఎందుకు సార్? ఇక్కడ రాష్ట్రం వాళ్ళు ఎవరు తిరగబడరు సార్, పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి స్వామి మీద అపరిమితమైన ప్రేమ ఉండి ఆపడానికి రాదు, దాన్ని నిర్బంధించడానికి వచ్చేలాగా ఉన్నారు సార్. ఎందుకంటే బద్రీనాథ్, కేదార్నాథ్ వీటికి సంబంధించిన, ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది చాలా ప్రేమ పూర్వకంగా ఉన్నవాళ్ళు సార్. అభిమానం పీక్ స్టేజ్ కు వెళ్ళిపోతుంది సార్, మనం వాళ్ళతో సరితూగలేము సార్, సరితూగలేము. అందుకనే పాదయాత్ర ఆపండి. ఎందుకు ఆపలేరు? అమరావతి యాత్ర వాళ్ళు ఆపితే కోర్టు నుంచి పర్మిషన్లు తెచ్చుకున్న తరుణాలు మీకు లేవా? అమరావతి లోపల ఉద్యమం చేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వకపోతే ఇటువంటి పరిస్థితుల్లో ఆయన కొండ దాకా ఎక్కించి అలిపిరి దగ్గర ఆపి అక్కడ నేను సంతకం పెట్టను ఏమైంది అన్నాడు అనుకోండి, అక్కడ వాళ్ళ క్రౌడ్, ఇక్కడ మన క్రౌడ్, మధ్యలో ఆక్టోపస్ మీ రాష్ట్రంలో ఉందనా మీకు చేత కాదంటూ పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి మనతోనే గొడవ పడతారు సార్. ఆ వైసీపీ వాళ్ళతో కాదు గొడవ పడేది, మీ వల్ల కావట్లేదా దేవుణ్ణి కాపాడుకోవడం, మీకు చేత కావట్లేదా దేవుణ్ణి కాపాడుకోవడం అంటూ వాళ్ళు మనల్ని మీద తిరగబడతారు. అక్కడ మీకు అర్థం కావట్లేదు, మీరు ముందుగానే ఆపండి. ఇందాక సార్ చెప్పినట్టు వరిగడ్డ సామెత అయిపోతుంది, ఆయన ఇంట్లో నుంచి గడప దాటకుండా ఆపండి. ఏ ధర్నా చేసినా మమ్మల్ని ఆపేస్తారే, కలెక్టర్ ఆఫీస్ లో ధర్నా ఉంటే మీరు బయటికి రాకూడదు అంటారు, మేమేం చేస్తాం? రజనీ గారు, జగన్మోహన్ రెడ్డి గారిని మనం అనవసరంగా ఎక్కువ ఊహించుకుంటున్నాం. ఆయన పాదయాత్ర చేయడు, ఇంటికాడ కూర్చోబెట్టండి సార్.